తెలంగాణలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నందున ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. తెలంగాణ సమాజం కోసమే పోలీసులు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పగటిపూట అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు, దుకాణాలు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తామని చెప్పారు. ఒక కాలనీలో వెహికల్లో 1-2 కిలోమీటర్లు మాత్రమే తిరగాలని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికల్ సీజ్ చేస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత రిలీజ్ చేస్తామన్నారు. कार पे चलना है तो एक ड्राइवर और एक आदमी दोनों जा सकते हैं. और ये भी 25 जो भी कॉलोनी में रहते हैं ये नजदीक में 25 करना, दूर नहीं चलना. इसके अलावा पूरा पब्लिक ट्रांसपोर्ट, ये ऑटोस हो, टैक्सीस हो, बसेस हो और कोई भी हो, पूरा बैन है. वेदर इट इज नाइट और डे, 100% दे आर बैन. देयर मूवमेंट विल बी स्ट्रिक्टली रेगुलेटेड एंड दे विल बी सीज. ये वायलेशन करे तो सीज करेंगे. और ये लॉ के अनुसार एक्शन भी उनके खिलाफ ले लेंगे. और हमारे तरफ से, तेलंगाना पुलिस की तरफ से, हम पूरा चेक पोस्ट हर एक पुलिस स्टेशन एरिया में रखेंगे. हम देखेंगे कोई भी रोड पर आए तो ये कंडीशंस फॉलो कर रहे हैं नहीं कर रहे हैं. ये लॉकडाउन ऑर्डर्स 24/7 रहेगा, लेकिन मॉर्निंग 6 to evening 7 तक कोई ग्रोसरीज लेके लेने के लिए या वेजिटेबल्स परचेज करने के लिए या मेडिसिन दवा लेने के लिए अनुमति है. लेकिन वो पर्सनल व्हीकल्स, गाड़ी पे चलना है तो एक ही आदमी चलना पड़ता. बाइक पे, कार पे चलना है तो एक ड्राइवर और एक आदमी दोनों.